బాలీవుడ్ హీరోలు ప్రయోగాలకు ఎప్పుడూ ముందే ఉంటారు. ఎంత రిస్క్ అయినా సరే చేసేస్తామంటూ ముందుకొస్తుంటారు. ముఖ్యంగా సినిమాలోని క్యారెక్టర్ల విషయాల్లో అసలు కాంప్రమైజ్ కారు. దర్శకుడు కోరుకున్నట్టుగా తమను తాము మలుచుకుంటారు. అందుకోసం ఎంతటి సాహసమైనా చేస్తుంటారు. భారతీయుడు, ఐ, రోబో, కోబ్రా, మల్లన్న, అపరిచితుడు, గజని, దశావతారం వంటి సినిమాలు చూసినప్పుడు కోలీవుడ్ హీరోలు క్యారెక్టర్ల కోసం ఎంత కష్టపడతారో అర్థమవుతుంది. తాజాగా హీరో సూర్య ఇప్పుడు అలాంటి ప్రయోగమే ఒకటి చేయబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్య ఓ యోధుడిగా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అత్యంత ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో సూర్య ఒకటి రెండు కాదు, ఏకంగా 10 రకాల గెటప్పుల్లో కనిపిస్తాడని అంటున్నారు. గతంలో ఏ పీరియాడిక్ మూవీలోనూ ఓ హీరో ఇన్ని అవతారాల్లో కనిపించడం ఇప్పటిదాకా జరగలేదు. కానీ సూర్య శివ ఆ రిస్క్ చేస్తుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లకు పైమాటే అని అంటున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రంలో ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా బాలీవుడ్ భామ దిశాపటాని కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఇది విడుదల కానుంది. అప్పటి వరకు ఇంకా ఎన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడతాయో చూడాలి.